కానీ ఇక్కడ బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి ఈ మాల్ ప్రాక్టీస్ రాజకీయం వైసీపీకి అవసరమా? ఇప్పుడు అదే అనేది పచ్చి తప్పు అదే అంటున్నా. అవసరం అంటే ఇక్కడ ఏమైపోయిందంటే జగన్ పెట్టిన పరీక్ష వీళ్ళు అంటే మనకు గనక చిన్నప్పుడు ఇంట్లో నువ్వు ఖచ్చితంగా ఎక్కువ మార్కులు రావాలి అదంటే పిల్లల్లో టెన్షన్ ఎక్కువ అవుతుంది. అవి ఏం చేస్తారు? కాపీలు పెట్టుకోవడము లే సైడ్ మార్గాలు ఎంచుకుంటుంటారు. అదే స్లిప్లు పెట్టడం ఏమిటి జరుగుతాయి వీళ్ళది. అది ఇప్పుడు ఏంటంటే జగన్ చేయించాడు కాదు, ఇది జగన్ టార్గెట్ ఇచ్చాడు. గెలవకపోతే రేపొద్దున ఎమ్మెల్యే సీట్ ఇయ్యడు, రేపొద్దున ఎంపీ సీట్ ఇయ్యడు, రేపొద్దున మంత్రి పదవి ఉంటుందో ఉడతుందో తెలియదు. ఇప్పుడు ఆయన ఎవరు బీసీ మంత్రి, వాళ్ళ ఏరియాలు దెబ్బతిన్నాడు, రేపు పదవి ఉంటుందా గ్యారంటీ? ఛాన్సెస్ లేదు. అదే గెలిచిన వాళ్ళకి 90% 100% ఇచ్చిన వాళ్ళకి గ్యారంటీ అవే ఛాన్సెస్ ఉంటాయి కదా. అట్లా లెక్కలేసుకున్నారు. మరి అలా చేసినప్పుడు 21 నెలల పాలనకి రెఫరెండంగా ఈ ఎన్నికల్ని ఎలా చూడగలుగుతాం? అప్పుడు రెఫరెండంగా ఈ తీర్పు వచ్చిందని ఎలా చూడగలుగుతాం? ఇది రెఫరెండం అనే కంటే కూడా భవిష్యత్ అవసరపు బేరం. రెఫరెండం పరిపాలనకి రెఫరెండం అంటే ఎగనిస్ట్గా ఇప్పటికిప్పుడు అయిపోరు జనం. ఇప్పుడు ఆటోమేటిక్ వాస్తవంగా యథాతథంగా వెళ్తే గ్యారంటీ 70 గెలుస్తారు వీళ్ళు 100కి. ఇలా చేయడం వల్ల వీళ్ళు అనుకోవడం ఇంకో 10 గెలుస్తారు అంతే. కానీ ఈ 10% గెలుపు వలన భవిష్యత్తులో నీకు వచ్చే 10% ఓట్లు పోగొట్టుకున్నావు. అంటే తటస్థులు నీ వాల్యూ ఆఫ్ స్పీచ్ చూసి నీకు ఓటేశారు మొన్నటిసారి. అతని విలువలు కట్టుబడి ఉన్నాళ్ళే, సోనియాతో గొడవ పడ్డాడు ఆ రోజున, ఒప్పుకుంటే కేసులే ఉండేవి కాదుగా కాంగ్రెస్లో సైలెంట్ కూర్చునుంటే. పీసీసీ చీఫ్ ఇచ్చేవాళ్ళు, తర్వాత సీఎం ఇచ్చి ఉండేవాళ్ళు, ఏది చేసేవాళ్ళు కదా, లేకపోతే కేంద్ర మంత్రి కానన్నా తీసుకుని ఉండేవాళ్ళు కదా. కానీ అయినా కూడా కుర్రోడు కొట్లాడాడు, సోనియా లాంటి దాంతో గొడవ పడ్డాడు. అదే సందర్భంలో తర్వాత కూడా చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నా, తను మాత్రం తప్పుడు చేయలేదులే. 23 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు కదా అప్పుడు పోయింది. అంత జరిగినా కూడా తను జనంలో తిరిగి చేశాడు. ఇది ఒక పాజిటివ్ థింగ్ వచ్చింది. నంద్యాల ఇష్యూ కానీ ఇట్లాంటివి చూసినప్పుడు పాజిటివ్ థింగ్ వచ్చింది. ఆ పాజిటివ్కి ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది ఈ ఎన్నికలు. ఒక చింతమనేని చూసి, ఒక ఆయన పేరేంది బండారు సత్యనారాయణమూర్తిని చూసి, లేదంటే కనుక ఒక బోండావు మా వాళ్ళ గొడవలు చూసి విరక్తి చెంది, జేసీ వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని చూసి విరక్తి చెందినటువంటి ప్రజలు, మళ్ళీ రౌడీజం వద్దు అని ఫీల్ అయినటువంటి ప్రజలు జగన్ కోటేశారు. ఈయన దాని తాతను తయారు చేశాడు. ఇక్కడ ఊరుకో చింతమనేని తయారు చేస్తున్నాడు, అంటే తయారైపోతున్నారు గ్రౌండ్లో. అక్కడే ఆయనది ఫెయిల్యూర్ ఎలా ఏంటంటే, చింతమనేని బోండాలు ఇట్లాంటి వాళ్ళు డైరెక్ట్గా ఆయన పంచాయతీ పెట్టి చెడ్డోడయ్యాడు చంద్రబాబు. అంతకుముందు కంట్రోల్ చేసే మనిషికి ఈయనకి ఏమైందని సామెతుంది కదా, పెట్టేమట్లా పెట్టనమ్మ ఎట్టాగూ పెట్టదు, పెట్టేదానికి ఎట్లాగా ఉంటుంది ఆ టైప్లో అట్టా ఫీల్ అయ్యి ఆయన మీద కోపం వచ్చింది. ఈయన ఏం చేశాడు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో సేమ్ అంతే, ఈయన పెట్టింది ఏం లేదు ఇటెట్లలో, కానీ జరిగేదాన్ని కంట్రోల్ చేయట్లా. ఎందుకో మనం ఈ పాలసీ మీద ఉండాలి, గెలిపించుకోవాలి, పోటీ చేసి గెలిపించుకోవాలి, ఏకగ్రీవం అయితే చూడండి, బలవంతం చెయ్యొద్దు అని కనుక చెప్పుంటే ఈయన మాట ఇంకో 10 ఏళ్ల పాటు ఈయనే నాయకుడు. అంటే గెలుపు అవకాశం ఉండి కూడా ఈ తరహా రాజకీయాలకు పాల్పడ్డారంటే అత్యాశకు వెళ్ళారనుకోవాలా, లేదంటే ప్రత్యర్థిని పూర్తిగా తొక్కేయాలి అనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నారు? రెండు ఉన్నాయి. అత్యాశ ఏమో అధిష్టానంది, తొక్కేయాలన్నదేమో లోకల్ వాడిది. లోకల్ లీడర్లేమో అవతలని ఎదగనీ కూడా తొక్కకపోయినా గెలవగలరు, అయినా తొక్కేయాలనుకోవడం అది నెక్స్ట్ ఇంకా లేకుండా చూసుకోవాలన్నది. శాంతం తనకు ప్రత్యర్థి అనేది లేకుండా చూసుకోవాలన్నది. చంద్రబాబు గారు జగన్ మీద కేసుల విషయంలో కాంగ్రెస్తో కలిసి ఎందుకు పనిచేశారు? దాంట్లో ఇప్పుడు సిబిఐ కేసు విషయాల్లో, ఈడీ కేసుల విషయాల్లో ఎందుకు వీళ్ళు ఇంప్లీడ్ అయ్యారు? తన ప్రత్యర్థిని ఎదగనీయకుండా చేయడం, పుట్టనీయకుండా చేయడం, ప్రతిఘటించడానికి అవకాశం లేకుండా చేయడం, ముందే ముద్ర వేసేయడం, దొంగ ముద్ర వేసేశారు. కానీ ఏమైంది? అదే జగన్కి తెరిచింది. కొంతకాలానికి అసంతృప్తి పెరిగి జగన్కి సీఎం అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన చంద్రబాబుని తొక్కేయాలన్న క్రమంలో మళ్ళీ సేమ్ తప్పు ఏం చేస్తున్నాడు? సింపతి తెచ్చిపెడుతున్నాడు. ఇది